हाय अंडी नमस्ते वेलकम टू माय चैनल सक्सेस इन्फो ईरोजु मन चैनल नॉन वेज नी लाइक चेसे वार कोसम एस्पेशियली चिकेन नी एक्कुवगा इष्टपड़े वार कोसम चिकेन पकोड़ी नी बैठ बंडला मीद दोरिके लांटि टेस्ट तो इंट्लोने क्रिस्पीगा टेस्टीगा ये विधंगा चेयाली अनेदी चूपिंचबोतुन्नानु। ई चिकेन पकोड़ी नी प्रिपेर चेयडानिकी मुंदुगा हाफ किलो वरकु चिकेन नी तीसुकुनी रेंडु मूडु सार्लु बागा शुभ्रं चेसुकोवाली। अयिते चिकेन पकोड़ी नी चेसुकोवडानिकी चिकेन बोन्स तो उंडेने टेस्ट बागुंटुंदी काबट्टि बोन्स तो उन्ना चिकेन तीसुकुनी इंदुलोकी ओक टेबल स्पून वरकु अल्लं वेल्लुल्लि पेस्ट हाफ टी स्पून वरकु पसुपु टेस्ट कोसम ओक टी स्पून वरकु साल्ट अलागे ओक टेबल स्पून वरकु स्पैसीनेस कोसम कारं वेसुकोवाली। अदे विधंगा ओक टेबल स्पून वरकु गरम मसालानु कूडा इंदुलोकी याड चेसुकोवाली। ई चिकेन पकोडीलकु मरिंत फ्लेवर अंड स्पैसी नि पेंचडं कोसम हाफ टी स्पून वरकु मिरियाल पोडनु कूडा याड चेसुकोवाली। नेनु इक्कड ब्लाक पेपर पौडर नि याड चेस्तुन्नानु మీరు కావాలంటే వైట్ పెప్పర్ పౌడర్ ని కూడా యూస్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఇందులోకే 6-7 పచ్చిమిర్చిని చిలకలుగా చేసుకొని వేసుకోవాలి। అదే విధంగా మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి। మరింత టేస్ట్ కోసం 20 నుంచి 25 వరకు కాజును కూడా యాడ్ చేస్తున్నాను। ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టం ఉంటేనే యాడ్ చేసుకోండి। ఇప్పుడు చికెన్ కి మరింత చట్పటాని యాడ్ చేయడం కోసం ఒక ఫుల్ లెమన్ ని తీసుకుని ఈ విధంగా జ్యూస్ ని తీసుకుని యాడ్ చేసుకొని चिकेन की फ्लेवर्स अन्नी बागा पट्टुकुने लागा ओकसारी इविदंगा बागा कल्पकोवाली। इला कल्पकुन्न तर्वाता इंदुलोकी 2 टेबल स्पून वरकु शनगपिंडी अदे विधंगा क्रिस्पीनेस कोसम 2 टेबल स्पून वरकु बियम पिंडिनी कूडा याड चेसुकोवाली। बियम पिंडि वल्ल चिकेन पकोडीकी क्रिस्पीनेस अनेदी चाला बागा याड अवुतुंदी। ओकवेळ मीकु कनुक इदि अवेलेबल गा लेकपोते दीनि प्लेस लो कॉर्न फ्लोर नु कूडा यूज चेसुकोवच्चु। इला वेसुकुन्न तर्वाता ओकसारी अंता चिकेन की बागा पट्टुकुने लागा कल्पकोवाली। इला कल्पकुनि इप्पुडु इंदुलोकी 2-3 టేబుల్ స్పూన్ వరకు వాటర్ ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ చికెన్ ని బాగా కలుపుకోవాలి। వాటర్ అనేది మరీ ఎక్కువగా వేయకూడదు, అలా వేసుకుంటే చికెన్ కి కోటింగ్ పర్ఫెక్ట్ గా పట్టుకోదు కాబట్టి వాటర్ ని కొద్దిగానే వేసుకుని చికెన్ ని బాగా కలుపుకున్న తర్వాత ఇలా మారినేట్ చేసుకున్న చికెన్ ని 2 గంటల పాటు ఫ్రిజ్ లో పెట్టుకొని ఊరబెట్టుకుంటే చికెన్ కి ఫ్లేవర్స్ అన్ని చాలా బాగా పట్టుకుంటాయి। 2 గంటల తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి చికెన్ ని ఫ్రై చేసుకోవడం కోసం డీప్ ఫ్రై కి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని ముందుగా మనం మారినేట్ చేసుకున్న చికెన్ ని ఒక్కొక్క పీస్ గా ఇందులోకి యాడ్ చేసుకోవాలి। చికెన్ అంతా ఒకేసారి వేయకుండా ఇలా ఒక్కొక్క పీస్ గా ఆయిల్ కి పట్టేంత వరకు మాత్రమే చికెన్ ని వేసుకుని రెండు సైడ్లు మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। 5 నిమిషాల పాటు చికెన్ ఒక పక్క అంతా బాగా ఫ్రై అయిన తర్వాత వెనక సైడ్ కి టర్న్ చేసుకుని వెనక వైపు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ చికెన్ పకోడీని బాగా ఫ్రై చేసుకుని ఇలా ఫ్రై అయిన చికెన్ పకోడీని దీని మీద ఏమైనా ఎక్సెస్ ఆయిల్ కనుక ఉన్నట్లయితే ఒక టిష్యూ పేపర్ ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। చూస్తున్నారు కదా చికెన్ పకోడీ మొత్తాన్ని ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి। ఎంతో క్రిస్పీగా ఆయిల్ తక్కువ పీల్చుకుంటూ చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి। ఈసారి మీరు కూడా ఈ విధంగా బయట మాత్రమే దొరికే చికెన్ పకోడీని మీరే ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్‌బ్యాక్ ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి। ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి। తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని కూడా క్లిక్ చేసినట్లయితే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి।